పద్నాలుగు రోజుల నుంచి మనం ఏం ధ్యానించుకున్నాము అక్కడి నుంచే మనం మొదలు పెట్టుకుందాం. నేను నా స్క్రీన్ షేర్ చేస్తాను. కాబట్టి మీ అందరికి నా స్క్రీన్ కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎవరైనా కన్ఫర్మ్ చేయగలుగుతారా అండి? నా స్క్రీన్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్. సో గత వారం అంటే దానికి ముందు వారం ఎక్కడ మనం ముగించామో అక్కడి నుంచే మళ్ళీ ప్రారంభం చేసుకుందాం. ఈ ప్రశ్న మనం వేసుకోవడం జరిగింది, ఈ లోకం ఏమై ఉన్నది అనే ప్రశ్న మనం వేసుకోవడం జరిగింది. చాలా ముఖ్యమైన ప్రశ్న. దానికి మనం చెప్పుకున్న సమాధానం ఏంటంటే, ఈ లోకము దేవుడు తన మహిమను ప్రదర్శించే ఒక రంగస్థలమై ఉంది. ఇట్ ఈస్ ఎ థియేటర్ టు డిస్ప్లే గాడ్స్ గ్లోరీ అనేది మనం నేర్చుకున్నాం. ఏంటండి ఈ లోకం? ఈ లోకము వేరొకటి కాదు, కానీ దేవుడే స్వయముగా తన మహిమని ప్రదర్శించుకోవడానికి ఆయనే సృష్టించుకున్న ఒక రంగస్థలం, ఎ థియేటర్ టు డిస్ప్లే ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఈ దృష్టికోణం నుంచి మనం ఈ లోకాన్ని చూడాలి. గడిచిన కొన్ని వారాల్లో మనం తెలుసుకున్నది ఏంటి, ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనే తెలుసుకున్నాం. అయితే అది ఈ వాస్తవ లోకం కాదు. ఏదైతే మన కంటికి కనిపిస్తుందో, శరీరాశ, నేత్రాశ జీవపు డంబం అనేవి ఈ లోకాన్ని కప్పిపెట్టి ఉంచిన పొగమంచు లాంటిదే, కానీ వాస్తవ లోకం కాదు. వాస్తవానికి దేవుడు ఈ లోకాన్ని శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే పొగమంచు కోసం సృష్టించలేదు, కానీ తన కొరకు ఒక రంగస్థలంగా, అంటే తన మహిమని ప్రదర్శింపజేసే ఒక రంగస్థలముగా ఉండాలి. దేవుని దృష్టికోణంలోంచి చూస్తే ఈ లోకము దేవుని మహిమని ప్రదర్శించే ఒక రంగస్థలము. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, దేవుని యొక్క దృష్టికోణం నుంచి ఉన్న వాస్తవాలని గ్రహించడానికి మనం ప్రయత్నం చేసే ఒక మహా ప్రయత్నాన్ని మనం ప్రారంభం చేసాం. దానిని ఆదికాండం మొదటి అధ్యాయంతో మనం ప్రారంభం చేస్తున్నాం. ఏ విధంగా సృష్టి ప్రారంభమైంది, సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి దేవుని దృష్టికోణం ఏంటి, పరిశుద్ధ గ్రంథాన్ని రచించిన రచయితలు ఈ లోకాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నారు, ఈ లోకాన్ని వాళ్ళు ఏమనుకున్నారు అనేదానికి సమాధానం, ఇది దేవుని మహిమను ప్రదర్శించే ఒక రంగస్థలం. ఇది పునాది వంటి సత్యం. ఇది తర్వాత మనం ముందుకు వెళ్ళి ధ్యానం చేసుకుందాం. సరే, దేవుడు ఈ లోకాన్ని ఎందుకు సృష్టించాడు, ఈ లోకం ఏమై ఉన్నది అనే ప్రశ్నకు జవాబు కనుక్కుందాం. తర్వాత దేవుడు ఈ లోకాన్ని ఎందుకు సృష్టించాడు, దాని ఉద్దేశం ఏంటి అన్నప్పుడు దానికి సమాధానం మనకేమొస్తుంది, దేవుడు ఈ లోకాన్ని ఎందుకు సృష్టించాడంటే దేవుడు స్వయంగా అందులో నివసించి అందులో ఉండి లోకంలో ఉన్నవారా ఆయనను తెలుసుకొని సేవించి ఆరాధించాలి అనే ఉద్దేశంతో దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడు. ఆయనని తెలుసుకొని, ఆయనను ఆరాధించి, ఆయనను సేవించి ఇవన్నీ చేయడానికి, దేవుడు అందులో నివసించడానికే దేవుడు లోకాన్ని సృష్టించాడు. మరొక విధానంలో చెప్పాలి అంటే, దేవుడు ఈ లోకాన్ని ఒక విశ్వ మందిరముగా సృష్టించాడు, ఏ కాస్మిక్ టెంపుల్ అంటాం. సృష్టి మొత్తం కూడా దేవుని మందిరమే, దేవుడు పూజింపబడే, దేవుడు ఆరాధించబడే ఒక మందిరమై ఉన్నది. దేవుడు సృష్టిని ఏ విధంగా చూస్తున్నాడు అనే ప్రశ్నకి మనకు సమాధానం కావాలంటే, దేవుడు ఈ సృష్టి యావత్తుని తనకి మందిరముగా చూస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథం యొక్క రచయితలు కూడా ఈ సృష్టిని అదే దృష్టికోణంతో చూశారు, ఇదొక మందిరం.
సర్వ సృష్టి దేవుని మందిరమే, ఆ మందిరంలోనే మనం ఉనికి కలిగి ఉన్నాము, అందులో దేవుడు నివసించాలని కోరుకుంటున్నాడు, మనం ఆయనను సేవించి ఆరాధించి ఆయనను తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మన బ్రతుకులు ఈ లోకంలో ఎందుకున్నాము, ఇటువంటి పెద్ద పెద్ద ప్రశ్నలు వచ్చినప్పుడు బైబిల్ ఖచ్చితమైన సమాధానాలు ఇస్తుంది. అసలు ఈ లోకం ఏంటి, ఈ లోకంలో ఎందుకున్నాం, ఎందుకు దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడు, ఇటువంటి మహాప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రశ్నలన్నిటికీ స్పష్టమైన జవాబులు పరిశుద్ధ గ్రంథం మనకిస్తుంది. ఇట్స్ ఎ కాస్మిక్ టెంపుల్, విశ్వ మందిరం. ఈ మాటను మీరు గుర్తుంచుకోవాలని నేను మీ అందరితోటి నేను మనవి చేస్తున్నాను. అలాగే ఇంకా ముందుకు కొనసాగుదాం. దేవుడు ఈ సృష్టి దేవుని మందిరం అయితే, ఈ సృష్టి దేవుని మందిరం అని మనం అనుకున్నప్పుడు ఈ మందిరంలో దేవుడు ఏముంచాడు, దేవుడు ఈ మందిరంలో ఏముంచాడు అంటే ఆయన తన రూపమును మరియు తన పోలికను ఈ మందిరంలో ఉంచాడు. ఈ సృష్టిలో ఏముంచాడు దేవుడు, తన స్వరూపాన్ని మరియు తన పోలికని దేవుడు ఈ మందిరంలో ఉంచారు. ఎవరు దేవుని స్వరూపము మరియు దేవుని పోలిక ఎవరు? ఎవరు మనమే, మానవులే, మానవ జాతే దేవుని యొక్క స్వరూపము, దేవుని పోలిక. దేవుడు తన మందిరములో తన స్వరూపాన్ని తన పోలికని ఉంచాడు. ఆ స్వరూపము పోలిక ఎవరో కాదు కానీ మానవులే. అయితే దేవుని యొక్క మందిరం అపవిత్రపరచబడింది. దేవుడు సృష్టిని సృష్టించాడు, సృష్టిని సృష్టించి అందులో మనిషిని, మానవ జాతిని ఉంచాడు. కానీ సృష్టి అదే విధంగా ఉండిపోలేదు. ఏం జరిగింది, దేవుని యొక్క సృష్టి లేదా దేవుని మందిరము అపవిత్రపరచబడింది. ఏ విధంగా అపవిత్రపరచబడింది, మానవ జాతి చేసిన తిరుగుబాటును బట్టి, దేవునికి వ్యతిరేకంగా మనుషులు తిరుగుబాటు చేయడాన్ని బట్టి దేవుని యొక్క మందిరం అపవిత్రపరచబడింది. ఆది కాండం చదవగానే దేవుడు మొదటి 6 దినాలలో సృష్టించాడు, 7వ దినం మనిషిని సృష్టించాడు, కాబట్టి సృష్టికి మానవుడే రాజు, ఈ విధంగా మనం విన్నాం. అది ఒక విధంగా కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ అసలు లోతులోకి వెళ్తే, వాస్తవంలోకి వెళ్తే, ఈ సృష్టికి రాజుగా ఉండడానికి దేవుడు మనల్ని సృష్టించలేదు. ఈ సృష్టి ఏమై ఉన్నది, దేవుని మందిరం అయి ఉన్నది. అందులో దేవుని మందిరంలో దేవుణ్ణి ఆరాధించే ఆరాధికులుగా ఉండడానికి దేవుడు మనల్ని సృష్టించాడు. చక్రవర్తి ఆయన, మనం ఆయన బిడ్డలం, ఆయన ఆయన క్రింద మనం బ్రతికి ఆయన కోసం మనం బ్రతుకుతున్న వారం. మనం ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. ఈ సృష్టికి కేంద్రం మానవుడు కాదు, ఈ సృష్టికి పైగా ఉన్నవాడు దేవుడు. సో ఆయన కేంద్రంగా ఉండి ఆయన తన కొరకు సృష్టించుకున్న సృష్టిలో మనల్ని ఆయన సేవించడానికి, పూజించడానికి, ఆరాధించడానికి ఆయన మనల్ని పెడితే, మనుషులు ఏం చేశారండి, దేవుని యొక్క మందిరాన్ని అపవిత్రపరిచారు. ఆదాము హవ్వలు ఆ చెట్టు ఫలం తిన్నప్పుడు ఏం జరిగింది అని మనం అనుకోవాలి. కేవలం పాపం లోకంలోనికి ప్రవేశించింది, మానవులు పాపులు అయిపోయారు అని మాత్రమే కాదు, ఇంకొంచెం ఫర్దర్గా వెళ్తే దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, మానవులు పాపం చేయడం వల్ల దేవుని మందిరం అపవిత్రపరచబడింది. ఇది మనకు రావాలి, ఈ దృష్టికోణం మనకు రావాలి. దేవుని మందిరము అపవిత్రపరచ, మనం పాపం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, సృష్టి అపవిత్రపరచబడుతుంది. దేవుని మందిరం, దేవుడు తాను నివసించాలనుకుంటున్న ఆ విశ్వ మందిరం యొక్క అపవిత్రతకి మనం కారకులమవుతున్నాము. దేవుని ఆరాధన జరగాల్సిన చోట, ఈ సృష్టిలో దేవుని మహిమ పరచబడవలసిన చోట దేవుని మందిరం అపవిత్రపరచబడుతుంది. దేనివల్ల, మన తిరుగుబాటు వల్ల. సరే, మనుషులు ఆ
ఫలం తిన్నారు, పాపం చేశారు, దేవుని మందిరం అపవిత్రపరచబడినప్పుడు మరి దేవుని యొక్క ప్రతిస్పందన ఏమిటి? మానవ జాతి యొక్క ఈ తిరుగుబాటుకి దేవుడు ఏ విధంగా ప్రతిస్పందించాడు అనేది ముఖ్యమైన ప్రశ్న. అక్కడ మనం చూసుకుంటే వారు ఆదాం హవ్వలు పాపం చేయగానే దేవుడు వచ్చి ఆదాం నీ ఎక్కడున్నావు ఇవన్నీ అడిగిన తర్వాత ఆ తర్వాత సర్పంతో సంభాషణ, స్త్రీతో సంభాషణ మరియు ఆదాముతో సంభాషిస్తాడు. ఈ సంభాషణ దేవుని యొక్క ప్రతిస్పందన ఉంది. ఈ ఈ దేవుడు మాట్లాడిన ఆ మాటల ద్వారా మనం నేర్చుకోవాల్సిన రెండు ముఖ్యమైన సత్యాలు దేవుడి మందిరం అపవిత్రపరచబడినప్పుడు దేవుని యొక్క ప్రతిస్పందనలో నుంచి రెండు సత్యాలు మనం తెలుసుకోవచ్చు. మొదటిగా దేవుడు తన మందిరం అపవిత్రపరచబడగానే దేవుడు తన మందిరాన్ని దాస్యత్వానికి లోబరచాడు. తన మందిరం అంటే సృష్టి, సర్వ సృష్టిని దాస్యత్వానికి దేవుడు లోపరచాడు. భూమి ఇక మేరట తనంతట తాను ఫలములు ఇవ్వదు, గచ్చ పొదలు ముండ్ల తుప్పలు అవి మొలుస్తాయి. పౌలు కూడా ఒక చోట రాస్తాడు రోమా పత్రికలో, సృష్టి యావత్తు దాస్యమునకు లోబడి మూలుగుచున్నది అని రాస్తాడు. పాపం యొక్క ఫలితం ఏంటి? దేవుని మందిరం అపవిత్రపరచబడింది. దేవుని మందిరం అపవిత్రపరచబడిన దానికి దేవుని ప్రతిస్పందన ఏంటి? దేవుడు తన మందిరాన్ని అంటే ఆ సృష్టి మొత్తాన్ని దాస్యత్వానికి లోబరుస్తాడు. ఇది జరిగింది. రెండవ ప్రతిస్పందన ఏంటంటే, దేవుని ప్రతిస్పందన కేవలం దాస్యత్వానికి లోబరచడం మాత్రమే కాదు, కానీ దేవుడు సృష్టికి ఒక పునరుద్ధరణ ఇస్తానని, లేకపోతే సృష్టి యావత్తుని విమోచిస్తాననే ఒక నిరీక్షణని దేవుడు అనుగ్రహిస్తాడు. రెండు ప్రతిస్పందనలు. ఒకటి శాపం, ఏంటి? సృష్టి మొత్తాన్ని దేవుడు దాస్యత్వానికి లోబరచి ఉంచాడు. ఎప్పటి నుంచి? ఆదాం హవ్వలు పాపం చేసినప్పటి నుండి. అంత మాత్రమే కాదు, శాపం ఇవ్వడం మాత్రమే కాదు, కానీ ఒక నిరీక్షణ కూడా కలుగజేస్తాడు. ఏంటా నిరీక్షణ? నేనే దాస్యత్వం, మీ పాపం వల్ల, సర్పము ప్రేరేపించిన దాన్ని బట్టి మీరు చేసిన పాపం వల్ల ఏ సృష్టినైతే, ఏ నా మందిరాన్ని అయితే నేను దాస్యత్వానికి లోబరిచానో దాన్ని సదాకాలము దాస్యత్వంలో నేను ఉంచను, దానిని నేను పునరుద్ధరిస్తాను, దానిని నేను విమోచిస్తాను అనే ఒక నిరీక్షణని దేవుడు దయచేశాడు. ఇది ఈ సృష్టిని గూర్చిన కథ. మనం ఎటువంటి సృష్టిలో మనం నివసిస్తున్నామంటే దాస్యత్వమునకు లోబరచబడిన సృష్టిలో జీవిస్తున్నాము. దేవుని కుమారుల ప్రత్యక్షత వరకు సృష్టి మిగుల ఆశతో అపేక్షించుచున్నది అని వాక్యం చెప్తుంది అపొస్తలుడైన పౌలు రోమా పత్రికలో రాస్తాడు. ప్రస్తుత కాలం అంతా కూడా ఆ రెండవ రాకడ వచ్చే వరకు ఎటువంటి సృష్టిలో మనం నివసిస్తున్నామంటే దేవుని శాపం వలన దాస్యత్వమునకు లోబరచబడిన సృష్టిలో మనం జీవిస్తున్నాం. కాబట్టే ఈ లోకంలో శ్రమ, పాపం, అన్యాయం, అక్రమం, కన్నీరు ఇవన్నీ ఉన్నటువంటి ఈ లోకంలో మనం ఉన్నాం. కానీ ఈ లోకాన్ని దేవుడు అదే విధంగా విడిచిపెట్టలేదు. ఏమిచ్చాడు? ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఈ సృష్టి, ఈ దాస్యత్వంలో లోబడిన ఈ సృష్టికి నేను ఒక నిరీక్షణ ఇస్తాను, ఒక విమోచన నేను కలుగజేస్తాను అని చెప్పాడు. కాబట్టి దేవుని మందిరం, దేవుడు యొక్క సృష్టి, దేవుని యొక్క మహిమని ప్రతిఫలింప చేసే ఒక రంగస్థలం. ఇది దేవుడు తాను పూజింపబడాలనుకుంటున్న ఒక మందిరం అయి ఉన్నది. ఇది ఈ సత్యం మన హృదయపు లోతులలో నాటుకోవాలి. అప్పుడే మనం సరైన భక్తి కలిగి ఉండడానికి ఒక పునాది పడుతుంది. యేసు ప్రభు ఎందుకు చనిపోయాడో కూడా సరిగ్గా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సృష్టిని ఎందుకు సృష్టించాడు అనేది తెలియకపోతే
అసలు ఈ సృష్టి ఏమై ఉన్నదో తెలియకపోతే యేసు ఎందుకు చనిపోయాడు అనే దానికి కూడా మనకి సగం అర్థం మాత్రమే తెలుస్తుంది. సిస్టమేటిక్గా మనం స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తున్నాం. తర్వాత ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పిన దాన్ని బట్టి ఏం నేర్చుకోవచ్చు, ఈ లోకం గురించి మనం ఏం నేర్చుకోగలుగుతాం, ఎవరైనా సమాధానం చెప్పడానికి ఆసక్తి ఉంటే దయచేసి మీరు అన్మ్యూట్ చేసి సమాధానం చెప్పచ్చు. ఇప్పటి వరకు మీరు విన్న దానిని బట్టి ఈ సృష్టి ఏమై ఉన్నది, ఈ సృష్టిని ఎందుకు సృష్టించాడు, ఈ విషయాలన్నీ మనం చర్చించుకున్న తర్వాత అసలు ఈ లోకాన్ని గురించి మనం ఏం నేర్చుకోవచ్చు, ఎవరైనా మీరు అన్మ్యూట్ చేసి లేకపోతే అటెంప్ట్ చేయొచ్చు ఆన్సర్ చేయడానికి, సమాధానం చెప్పడానికి మీరు అన్మ్యూట్ చేసి చెప్పచ్చు. ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నారు? Nobody likes to answer. The creation is a temple to show his glory. Okay, srishti devuni mahimani kanaparche oka mandiram ayyunnadi. Creation has mankind who is created in the image of God. Avunu ఈ సృష్టిలో మానవ జాతి ఉంది, ఆ మానవ జాతి దేవుని యొక్క స్వరూపంలో సృష్టింపబడింది. హి క్రియేట్ ద పర్పస్ ఆఫ్ క్రియేషన్ ఇస్ టు వర్షిప్ హిమ్ ఇన్ దిస్ టెంపుల్. అవును, ఈ సృష్టి యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క మహిమని ఆరాధించడం. దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనల్ని ఈ లోకాన్ని సృష్టించాడు. బట్ ద మ్యాన్కైండ్ డిస్ట్రాయ్ కానీ మానవ జాతి ఆ పాపం, తన పాప చేసిన పాపం వల్ల దేవుని మందిరాన్ని అపవిత్ర పరిచింది. చూడండి, ఒక నాలుగు సత్యాలు మనం తెలుసుకోవచ్చు. మొట్టమొదటి సత్యం సింపుల్ బట్ ఫౌండేషనల్. చాలా సులభమైన సత్యాలు, చాలా అంగీకారయోగ్యమైన సత్యాలు, కానీ పునాది వంటి సత్యాలు. లోకాన్ని దేవుడు సృష్టించాడు, ఇది మొదటి సత్యం. రెండవదిగా, లోకం దేవునికి చెందినది. హూ ఓన్స్ దిస్ క్రియేషన్? ఈ సృష్టి ఎవరి సొంతం? ఎవరికి దీనిపైన అధికారం ఉంది? మానవ జాతికి కాదు, ఈ లోకం దేవునికి చెందింది. మూడవదిగా, లోకము దేవుని కొరకు సృష్టించబడింది. ఏంటండి, లోకము దేవుని కొరకు సృష్టించబడింది. మనం అనుకుంటాం ఇదంతా మన కోసం సృష్టించబడింది అనుకుంటాం. మనల్ని పెట్టాడు నిజమే, మనకు అన్ని అనుగ్రహించాడు నిజమే, కానీ అంతిమ సత్యం ఏమై ఉన్నది, ఈ లోకము సృష్టించబడింది అంతిమంగా మానవ జాతి కోసం కాదు, దేవుని కోసం. దేవుడు తన కోసం సృష్టించుకున్న సృష్టిలో మనం ఉన్నాం. ఎందుకు సృష్టించుకున్నాడు తన కోసం? తన యొక్క ఆరాధన జరగాలని, తన మహిమ ప్రదర్శించబడాలని, తన యొక్క ఆరాధన జరగాలని దేవుడు ఈ లోకాన్ని సృష్టించుకున్నాడు, తన కోసం సృష్టించుకున్నాడు. దిస్ ఈజ్ నాట్ అబౌట్ యు అండ్ మీ. ఇది నీ గురించి, నా గురించి, మన గురించి కాదు, ఇది దేవుని గురించినది. దేవునితో ఉన్నవారు మాత్రమే ఉనికిలో ఉంటారు. మన కోసం మనం బ్రతికినంతకాలం మనం ఉనికిలో నుండి వెళ్ళిపోవచ్చు. కాబట్టి మనం ఈ సత్యాన్ని మనసులో పెట్టుకొని బ్రతకడం మానవ జాతికి క్షేమకరం. ఏంటది, లోకము దేవుని కొరకు సృష్టించబడినది. తర్వాత, లోకము దేవుని గూర్చినది. ఇట్ ఈస్ అబౌట్ గాడ్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ అస్. గాడ్ క్రియేటెడ్ దిస్ వరల్డ్, దిస్ వరల్డ్ బిలాంగ్స్ టు గాడ్, దిస్ వరల్డ్ ఈస్ క్రియేటెడ్ బై గాడ్, దిస్ వరల్డ్ బిలాంగ్స్ టు గాడ్, దిస్ వరల్డ్ ఈస్ క్రియేటెడ్ ఫర్ గాడ్ అండ్ దిస్ వరల్డ్ ఈస్ అబౌట్ గాడ్.
దేవుడే సృష్టించాడు, దేవునికి చెందింది, దేవుని కొరకు సృష్టించుకున్నాడు, దేవుని గూర్చినది. పూర్తిగా మన యొక్క దృష్టికోణం మార్చివేసే సత్యాలు ఇవి. ఈ ఇటువంటి దృష్టికోణం మనం అలవరుచుకున్నప్పుడే మన జీవితాలు దేవుని ఎదుట సరైనవిగా దేవుడు ఎంచుతాడు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ అస్, మన గురించి కాదు. ఈ లోకంలో మనమెంత మహిమ మనమెంత మహిమ పొందుకున్నాము, ఈ లోకంలో మనమెంత ఎదిగాము, ఈ లోకంలో మనమెంత సంపాదించాము, ఈ లోకంలో నేనేమయ్యాను, ఇవి కాదు ప్రశ్నలు వేసుకోవాల్సిన ప్రశ్నలు. వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటి? దేవుడు తన కొరకు సృష్టించుకున్న లోకంలో, దేవునికి చెందిన లోకంలో, దేవుని గూర్చిన లోకంలో దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం? మనల్ని పుట్టించిందే ఆయన కోసం, ఆయన యొక్క ఆరాధన చేయడం కోసం. ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు మన జీవితాలు దేవుని చిత్త ప్రకారం ఉంటాయి. చాలామంది అనుకుంటారు ఈ లోకంలో సంపాదించుకోవాలి, ఈ లోకం నా గురించింది, దేవుడు నా కోసమే ఈ లోకాన్ని సృష్టించాడు, ఈ లోకంలో ఉన్నదంతా నేను అనుభవించేస్తాను, విశ్వాసాన్ని కూడా అందుకే వాడుకుంటాం. అది సరైన విశ్వాసం కాదు. మనం ఎప్పుడైతే దేవుడు ఈ సృష్టిని సృష్టించిన ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తామో అప్పుడే దేవుని యొక్క చిత్తంలో ఉంటాము, దేవుని కొరకు బ్రతుకుతాం, దేవునికి సంతోషకరమైన బ్రతుకులు మనం బ్రతుకుతాం. ఆ దేవుడు చిత్తాన్ని మనం నెరవేరుస్తుండగా దేవుడు మనకు కావలసినవన్నీ మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి అది మర్చిపోయి ఈ లోకం నా గురించినదే, ఈ లోకంలో నేనేదో అయిపోవాలి, నేను గొప్ప అయిపోవాలి అనే ఒక ఆ భ్రమలోకి సాతాన్ని మనల్ని తీసుకెళ్లకుండా మనల్ని మనం జాగ్రత్త పరచుకోవాలి, భద్రపరచుకోవాలి, దేవుని కృప కోసం మనం అడగాలి. మరొకసారి ప్రశ్న, పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతం ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరుగుతుందంటే దేవుని యొక్క వృత్తాంతం అంతా కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన మందిరములో జరుగుతుంది, దేవుని యొక్క విశ్వ మందిరములో జరుగుతుంది. మనం ఎక్కడ ఉనికి కలిగి ఉన్నాము, మానవ జాతి యొక్క చరిత్ర మొత్తం ఎక్కడ జరుగుతుంది? గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు కానీ ఈ సత్యాన్ని తెలుసుకోకుండానే చనిపోయారు. రాజులు వచ్చారు, చక్రవర్తులు వచ్చారు, రాజ్యాలు ఏలారు. వారందరూ అనుకున్నారు ఏంటి, ఈ లోకాన్ని నేను జయించాలి, నాది, ఈ లోకంలో నేను సంపాదించాలి, నేను పేరు పొందుకోవాలి. ఈ విధంగా అనుకున్నారే కానీ ఈ లోకం దేవునిది, నా ద్వారా దేవునికి పేరు రావాలి, దేవుని రాజ్యం కట్టబడాలి అని అనుకున్న అతి కొద్ది మందిలో మనం ఉందాం. దేవుని మందిరంలో మనం నివసిస్తున్నాము అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇంకొక విషయం, ప్రశ్న చూడండి స్క్రీన్ మీద జాగ్రత్తగా. దేవుడు ఇశ్రాయేలీయులకు అనుగ్రహించిన ప్రత్యక్ష గుడారమును మరియు యెరూషలేము మందిరమును మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ప్రశ్న మరొకసారి నేను ప్రశ్న వేస్తాను. దేవుడు ఇశ్రాయేలీయులకు అనుగ్రహించిన ప్రత్యక్ష గుడారమును మరియు యెరూషలేము మందిరమును మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పటి వరకు మీరు విన్నారు, ఎవరు ట్రై చేస్తారు ఆన్సర్? ఇవేంటి? ప్రత్యక్ష గుడారం తెలుసు కదండి, నిర్గమ కాండంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుంచి దేవుడు విడిపించిన తర్వాత ఎర్ర సముద్రం గుండా ప్రయాణించి వారు అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు తన ప్రవక్త దైవజనుడైన మోషే ద్వారా ప్రత్యక్ష గుడారం టాబర్నకల్ యొక్క నమూనాన్ని మోషేకి అనుగ్రహించి ప్రత్యక్ష గుడారాన్ని ఏ విధంగా కట్టాలి అనేది ప్రత్యక్షపరిచి దాన్ని నిర్మింప చేస్తాడు దేవుడు ఇశ్రాయేలీల ద్వారా అరణ్యంలో. అలాగే కొంతకాలం అయిన తర్వాత సొలొమోను యెరూషలేములో దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాడు. ఈ రెండు ఏవైతే ఉన్నాయో, ప్రత్యక్ష గుడారము
జెరూసలేము మందిరం ఇవి తెలిసి తెలియని బైబిల్ చదివి ఉంటే ఇవి తెలియని వారు ఉండరు. ఇవి ఏమై ఉన్నాయి, వీటిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎవరైనా చెప్తారా అండి? దేవుడు ఆశించినటువంటి మేరకు మన జీవితాలు, మన దేహాలు ఆయనకి ఆలయంగా ఈ నమూనాలో చూపించబడిన రీతిగా మన దేహాలతో మన జీవితాలతో ఆయన్ని మహిమపరచాలని ఒక సూచన ఇవ్వడానికి. చాలా చక్కగా చెప్పారండి, చాలా చక్కగా చెప్పారు. చూడండి, యెరూషలేము మందిరం మరియు ప్రత్యక్ష గుడారం ఇవి తెలియని వారు లేరు. ఇవి ఏంటి అంటే ఒక విధంగా చూసుకుంటే చాలా మంది ఈ పాటికి ఈ సత్యాన్ని వినుంటారు, ఏంటి ప్రత్యక్ష గుడారం అనేది యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది, మందిరం కూడా యెరూషలేము మందిరం కూడా యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది అనేది మనం చూసుకున్నాం, అది తప్పు కాదు, అది నిజమే. అయితే ఇక్కడ మనం చూసుకునే దృష్టికోణం వేరు. చూడండి, ఇవి వీటిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, మీకు ఆ పిక్చర్ కనిపిస్తుంది, ఎడం పక్క ప్రత్యక్ష గుడారం, కుడి ప్రక్క సొలొమోను మందిరం, యెరూషలేము మందిరం. వీటిని దేవుడు ఇంత కష్టపడి వీటిని ఎందుకు నిర్మింప చేశాడు, వీటిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, మీరు దయచేసి పరిశుద్ధ గ్రంథాలు మీ దగ్గర ఉన్నట్లయితే కీర్తన గ్రంథం కీర్తనలు 78వ కీర్తన 78వ కీర్తన 69వ వచనం దయచేసి మీరందరూ మీ బైబిల్స్ మీతో పాటు ఉన్నట్లయితే 78వ కీర్తన 69వ వచనం చూడాలని నేను ఆశిస్తున్నా మీ అందరూ కూడా. 78వ కీర్తన 69వ వచనం అక్కడ ఏం రాస్తుంది దయచేసి క్షుణ్ణంగా జాగ్రత్తగా నిదానించి చదవాలని నేను ఆశిస్తున్నాను. ఏమని ఉంటుంది అక్కడ, తాను అంతరిక్షమును కట్టినట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. కీర్తనకారుడు ఏం రాస్తున్నాడు ఇక్కడ, ఏ విధంగా అయితే దేవుడు అంతరిక్షాన్ని నిర్మించాడో, ఏ విధంగా అయితే దేవుడు భూమిని నిత్యంగా స్థాపించాడో, అదే విధముగా దేవుడు తన ఆలయాన్ని తన మందిరాన్ని కట్టించాడు, ప్రత్యక్ష గుడారాన్ని మందిరాన్ని కట్టించాడు. అంటే దేనిని దేనితో పోల్స్తున్నాడు కీర్తనకారుడు, అంతరిక్షాన్ని మరియు భూమిని మందిరముతో పోలుస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే మందిరాన్ని అంతరిక్షాన్ని భూమిని మందిరంతో పోల్చడం కాదండి, సరిగ్గా చెప్పాలంటే మందిరాన్నే అంతరిక్షముతోనూ భూమితో పోలుస్తున్నాడు. అంటే ముందు వచ్చిన మందిరం ఏది, ప్రత్యక్ష గుడారం కాదు, సొలొమోను మందిరం కాదు, భూమి ఆకాశములే అసలైన మందిరం. ఆ మందిరాన్ని పోలిన మందిరముగా దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని మరియు సొలొమోను మందిరాన్ని నిర్మించాడు. నేను గత 2-3-4 వారాలుగా చెప్పుకుంటూ వస్తున్న విషయం ఏంటి, పరిశుద్ధ గ్రంథాన్ని రచించిన రచయితల యొక్క దృష్టికోణం, దేవుని దృష్టికోణం వాక్యంలోనే మనకి తెలుస్తుంది. వారి దృష్టికోణాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము అని మాటి మాటికి నేను చెప్పుకుంటూ వస్తున్న సత్యాన్ని ఇప్పుడు ఒక ఉదాహరణతోటి నేను మీకు చూపిస్తున్నా. వారు ఈకి అందరూ పక్కన పెట్టిన ఈ 78వ కీర్తన 69వ వచనం రచించిన వ్యక్తి, ఆ రచయిత, బైబిల్ రచయిత ఎవరైతే ఉన్నారో అతను అంతరిక్షాన్ని భూమిని ఏ దృష్టికోణంతో చూశాడు, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నాడు, ఒక మందిరముగా అర్థం చేసుకున్నాడు, ఆ దృష్టికోణం నుంచి అర్థం చేసుకున్నాడు. ఆ దృష్టికోణం అతనికి ఎవరు ఇచ్చారు, దేవుడే ఇచ్చాడు.
మీకు కేవలం సత్యాన్ని తెలియచేయట్లేదు నేను బైబిల్ని ఏ విధంగా చదవాలో బైబిల్ నుంచి సత్యాన్ని ఏ విధంగా గ్రహించాలో కూడా నేర్పించే ప్రయత్నం నేను చేస్తున్నాను మీరు వాక్యం చదువుతుండగా వాక్యాన్ని అర్థం చేసుకోవడంతో పాటు పరిశుద్ధ గ్రంథాన్ని రచించిన రచయితల యొక్క దృష్టికోణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అందులోని లోతైన సత్యాలు చాలా స్పష్టంగా కనిపించడం వల్ల అవుతాయి కీర్తన 78:69 చదివినప్పుడు మనకి ఏమర్థం అవ్వాలి ఇక్కడ ఒక ప్రత్యేకమైన దృష్టికోణాన్ని మనం చూస్తున్నాము పరిశుద్ధ గ్రంథం యొక్క రచయితలు ఒక దృష్టికోణాన్ని వారు లోకాన్ని ఏ విధంగా చూశారో మనకు అక్కడ ఒక క్లూ ఇస్తున్నారు ఒక మందిరముగా భూమి ఆకాశాలు దేవుని మందిరం ఇది ఎలాగ తెలుస్తుందండి సత్యం ఊరికే మానవ జాతికి తమంతట తాముగా వారి ఊహల్లోంచి పుడితే వచ్చే వాక్యం కాదు ఇది ఎవరు ఒకవేళ ఈ వాక్యం ఇందులో ఇది లేకపోయి ఉంటే ఈ సృష్టి దేవుని మందిరము అని మనంతట మనం అర్థం చేసుకోవడం కష్టం దాదాపు అసాధ్యం దేవుడు ప్రత్యక్షపరిస్తేనే ఇటువంటి సత్యాలు రాయబడ్డాయి పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనవి ఈ ఇటువంటి వాక్యాలను ఆధారం చేసుకొని క్షుణ్ణంగా చదివి దేవుని ఈ లోకాన్ని పరిశుద్ధాత్మతో ప్రేరేపితులైన రచయితలు దేవుని రచయితలు సేవకులు ఏ విధంగా ఈ లోకాన్ని అర్థం చేసుకున్నారు అనే వాటి క్లూస్ మనకు దొరుకుతాయి కేవలం నేను ఒక సబ్జెక్ట్ నేర్పించట్లేదు ఒక హెర్మెనెటిక్స్ నేను మీకు నేర్పిస్తున్నా ఐ ఆమ్ టీచింగ్ యూ హెర్మెనెటిక్స్ అలాంగ్ విత్ బిబ్లికల్ థియాలజీ బిబ్లికల్ థియాలజీ ఈజ్ ఎ టైప్ ఆఫ్ హెర్మెనెటిక్స్ ఏ విధంగా మనం వాక్యాన్ని అర్థం చేసుకోవాలి మీరు చదివినప్పుడు దృష్టికోణం ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి సరే ఈ ఏదైతే ప్రత్యక్ష గుడారం యెరూషలేం మందిరం ఉన్నాయో ఇవి ఈ సృష్టి యొక్క చిన్నపాటి నమూనాలు ఈ సృష్టికి అవి చిన్నపాటి నమూనాలు ఇంగ్లీష్లో చెప్పాలంటే దే ఆర్ కాల్డ్ మైక్రోకాసమ్స్ ఆర్ స్మాల్ స్కేల్ వర్షన్స్ ఆఫ్ ద కాస్మాస్ కాస్మాస్ అంటే విశ్వం స్మాల్ స్కేల్ వర్షన్స్ అంటే చిన్నపాటి నమూనాలు వాటినే మైక్రోకాసమ్స్ అంటాం అంటే ఈ సృష్టికి నమూనాగా దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని మరియు యెరూషలేం మందిరాన్ని దయచేశాడు ప్రత్యక్ష గుడారంలో ఏదైతే జరుగుతుందో ప్రత్యక్ష గుడారంలోకి ఎంత భక్తితోటైతే ఇస్రాయేలీయులు వెళ్ళే ప్రయత్నం చేశారో యెరూషలేం మందిరంలోకి ఎంత భక్తితోటైతే ఇస్రాయేలీయులు ప్రవేశించే ప్రయత్నం చేశారో ఈ సృష్టి కూడా ఒక మందిరం అనుకున్నప్పుడు ఎల్లప్పుడూ మనం మందిరంలోనే ఉన్నాము ఎంత అసలు ఇది చెప్పడానికి కూడా నాకు భయంగా ఉంది ఈ సత్యాన్ని నోటితో పలకడానికి నాకు భయం వేస్తుంది ఎందుకంటే మామూలుగానే ఒక చర్చిలోకి వెళ్ళినప్పుడు ఒక పాపపు తలంపు లేకపోతే ఏదన్నా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాలన్నా ప్రవేశించేటప్పుడు ఒక భయం కలుగుతుంది అలాంటి దేవుడు ఏం చెప్తున్నాడు కేవలం నువ్వు పోయే చర్చ్ కాదు ఆ ప్రత్యక్ష గుడారమే కాదు లేకపోతే యెరూషలేము మందిరమే కాదు నీవు నివసిస్తున్న ఈ భూమి ఆకాశాలే మందిరము అనుకున్నప్పుడు అసలు అది ఎంత భయం కలిగించాలి మనకి మన బ్రతుకులు ఏ విధంగా ఉండాలి చెప్పడానికి యోగ్యత లేదు నాకు చెప్పే యోగ్యత లేదు మనకి వినే యోగ్యత లేదండి అంత గొప్ప సత్యాలు మన బ్రతుకుల్ని దేవుని సన్నిధిలో మనం నిర్మించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం కాబట్టి ప్రత్యక్ష గుడారం ఏంటి యెరూషలేం మందిరం ఏంటి అన్నప్పుడు ఈ రోజు నుంచి మీరేమర్థం చేసుకోవాలి వాటి గురించి చదివినప్పుడు ఇవి ఈ సృష్టికి సాదృశ్యంగా ఉన్నాయి విశ్వ మందిరానికి ఇవి సాదృశ్యంగా ఉన్నాయి అనేది మనం ఆ సత్యాల్ని మన హృదయాల్లో పదిలపరుచుకుందాం ఇవి కేవలం సత్యాలు మాత్రమే కాదు మన జీవితాల్ని మార్చే సత్యాలు తర్వాత
ఈ లోకము ఈ సర్వలోకము ఒక విశ్వ మందిరం అయితే అంటే ఒక మందిరం ఒక కాస్మిక్ టెంపుల్ అయితే అందులో ఏం జరగాలండి చెప్పండి ఈ సృష్టి ఒక మందిరము అనేది బైబిలే మనకు నేర్పిస్తున్నప్పుడు అందులో ఏం జరగాలి ఆరాధన ఎక్కడ జరగాలి సృష్టిలో ఏం జరగాలండి ఆరాధన జరగాలి ఆరాధన జరగాలి ఎక్కడ అమ్మా నా మాట విను ఒక కాలం వచ్చుచున్నది మీరు ఈ కొండపైన ఆ కొండపైన ఈ స్థలంలో ఆ స్థలంలో కాదు ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలం వస్తున్నది తన్ను ఆరాధించు వారు అట్టి వారై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అది యేసు ప్రభు ఆ సమరయ స్త్రీతో చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకోండి ఆరాధన ఈ స్థలంలో ఆ స్థలంలో జరగడం కాదు ఉన్న స్థలం మొత్తం భూమి మొత్తము ఆకాశం మొత్తం కూడా దేవునిని ఆరాధించే స్థలమే ఇక్కడ ఆరాధించాలి అక్కడ ఆరాధించాలి ఈ స్థలము మాత్రమే పవిత్రమైంది ఆ స్థలం మాత్రమే పవిత్రమైంది కాదు సర్వ సృష్టి దేవుని మందిరమే ఎక్కడ ఉండి ఆరాధించినా దేవుడు ఆలకిస్తాడు దేవుడు ఆలకిస్తాడు ఏం జరగాలండి లోకము విశ్వ మందిరం అయితే అందులో జరగాల్సింది ఏంటి దేవుడు అందులో నివాసం ఉండాలి మందిరంలో ఉండాలా లేదా దేవుడు ఇది మందిరం అన్నప్పుడు అందులో దేవుడు లేకపోతే దేవుడు లేని మందిరం మందిరం ఎలా అవుతుంది కాదు ఏం జరగాలి మొట్టమొదటిగా ఈ లోకము విశ్వ మందిరం అయితే మొట్టమొదటిగా అందులో జరగాల్సింది ఏంటి దేవుడు అందులో నివాసం ఉండాలి పోయిన వారం చెప్పినట్లే మళ్ళీ చెప్తున్నాను మాటి మాటికి ఒక మాట అంటూ ఉంటాడు దేవుడు పాత నిబంధనలో నేను వారి మధ్యకు వచ్చి వారి మధ్య నేను నివాసము చేతును నేను వారి మధ్య నివాసము చేతును వారు నేను వారికి దేవుడనయ్యుందును వారు నాకు ప్రజలయ్యుందురు ఎందుకంటున్నాడు ఎందుకు వారి మధ్యకు వచ్చి నేను నివాసం చేతును అంటున్నాడు దేవుడు ఎందుకంటే ఈ సృష్టినే దేవుడు ఒక మందిరముగా చూస్తున్నాడు దేవుడు ఇందులో నివసించాలని కోరుకుంటున్నాడు కానీ మానవ జాతి ఏం చేసింది ఈ మందిరాన్ని ఈ సృష్టిని అపవిత్రపరిచింది మానవ జాతి రకరకాల పాపాలతో విగ్రహారాధనతో గుళ్ళతో విగ్రహాలతో అన్యాయంతో అక్రమముతో అపవిత్రతతో సమస్త విధములైనటువంటి పాపముతో దేవుని మందిరాన్ని మానవ జాతి నింపేసింది దేవుడేం కోరుకుంటున్నాడు తాను ఈ సృష్టిలోనికి వచ్చి నివసించాలని కోరుకుంటున్నాడు రెండవ రాకడలో జరిగేది అదే యావత్ సృష్టి ఒక మరలా పవిత్రపరచబడుతుంది దేవుడు అందులో నివాసం ఉండాలి అందులో అందులో ఉన్నవారు ఎవరినైతే దేవుడు అందులో ఉంచాడో అందులో ఉన్నవారు ఆయనని తెలుసుకోవాలి ఆయనని సేవించాలి ఆయనని ఆరాధించాలి ఏం జరగాలండి ఈ లోకం విశ్వ మందిరం అయితే అందులో ఏం జరగాలి అందులో దేవుడి నివాసం ఉండాలి అందులో ఉన్నవారు దేవుణ్ణి తెలుసుకోవాలి సేవించాలి ఆరాధించాలి ఇన్ని విషయాలు జరగాలి జరుగుతున్నాయా ఈ లోకంలో జరుగుతున్నాయా అందులో ఉన్నవారు తమ కొరకు రకరకాల వ్యాపకాలు ఏర్పరచుకొని ఉన్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు కొందరికి విగ్రహాలు దేవుడు అయితే ఇంకొంతమందికి ధనము దేవుడు కొంతమందికి తమ స్వమహిమ దేవుడు తమకు తామే దేవుళ్ళు తమకు తామే దేవుళ్ళుగా ఉన్న మనుషులు ఉన్నారు ఈ లోకంలో తమను తాము సేవించుకుంటున్నారు తమను తాము ఆరాధించుకుంటున్నారు మానవ జాతి ఈ పండు తింటే మీరు దేవుని వల్లే అవుతారని దేవునికి తెలుసు కాబట్టి దేవుడు మీకు అబద్ధం చెప్పాడు ఏంటి ఆ దురాశ అక్కడ మనిషి మనిషిగా ఉండిపోకుండా మనిషి దేవుడు అవ్వాలనే ఒక దురాశ పుట్టించాడు కాబట్టి దేవుని మందిరముగా ఉండాల్సిన ఈ లోకము ఎవరికి మందిరం అయిపోయింది సెల్ఫ్ మనిషికి మందిరం అయిపోయింది దేవుని మందిరాన్ని మానవుడు తన మందిరముగా మార్చుకున్నాడు
అందుకనే బాబెలు గోపురం కట్టాడు అందుకనే ఇంతింత మహామహా పనులు చేస్తున్నారు మానవ జాతి సాధించలేనిది ఏమీ లేదు మాకు సైంటిస్టులు ఉన్నారు ఫిలాసఫర్స్ ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు ఇకానమిస్ట్స్ ఉన్నారు మేమందరం మా మహిమ కోసం ఇవన్నీ చేస్తున్నాం అనుకునేవారు వందల కోట్లలో ఉన్నారు కాబట్టి దేవుని మందిరం ఏమైపోయిందండి మానవునికి మందిరం అయిపోయింది దేవుడు తన కొరకు మందిరంగా నిర్మించుకున్నది తనను అందులో తెలుసుకోవాలనుకుంటున్నది దేవుని తెలుసుకోవడం మీద ఆసక్తి పోయింది మనుషులు తమను తాము తెలుసుకోవాలనుకుంటున్నారు తమను తాము సేవించాలనుకుంటున్నారు తమను తాము ఆరాధించాలనుకుంటున్నారు ఈ దృష్టికోణం రక్షణ పొందినప్పుడు మనకి ఈ సత్యం అర్థమవుతుంది ఇంతకాలం నేను ఈ లోకాన్ని నాకు మందిరంగా చేసుకున్నాను రక్షణ పొందుకున్న తర్వాత నేను ఇది నా మందిరం కాదు ఇది దేవుని మందిరం అని తెలుసుకున్నాను అనే మార్పు మనలో కలగడమే రక్షణ చూసారా అండి ఎంత ఒక భిన్నమైన రీతిలో రక్షణకి నిర్వచనం వచ్చిందో రక్షణ అంటే పాప క్షమాపణ కాదు అనట్లేదు నిజమే కానీ వాక్యాన్ని దాని యొక్క రకరకాల కోణాలు మనకు అర్థమైనప్పుడు రక్షణ యొక్క లోతు కూడా మనకు తెలుస్తుంది రక్షణ అంటే ఏంటి పాప క్షమాపణ మాత్రమే కాదు రక్షణ అంటే ఇంతవరకు ఈ లోకాన్ని నీకు మందిరముగా చేసుకుని బ్రతికిన వాడవు బ్రతికిన దానవు ఇక మీదట దానిని అది ఏమై ఉన్నదో దాని వాస్తవాన్ని గుర్తించి దేవుని మందిరముగా దాన్ని గుర్తించి దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెడతాం స్వయం ఆరాధన సెల్ఫ్ వర్షిప్ తీసివేసుకొని దేవుని యొక్క ఆరాధన మొదలు పెట్టడమే రక్షణ కాబట్టి దేవుడి లోకంలో నివసిస్తాడు అందులో ఉన్న మనం ఆయనని తెలుసుకొని ఆరాధించి సేవించాలి ముందు కొనసాగుదాం ఈ లోకము విశ్వ మందిరం అయితే అందులో ఉన్న మానవులు ఎవరు ఈ లోకము దేవుని మందిరం అయితే ఒక విశ్వ మందిరం అయితే అందులో దేవుడు పెట్టిన మనుషులు ఎవరు మనల్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి వర్షిప్పర్స్ ఆరాధికులము కరెక్ట్ ఒక గుడి ఉంది అనుకోండి గుడిలో విగ్రహం దేవుని విగ్రహం గుడి లోపల ఎవరు ఎంటర్ అవుతారండి ఎవరు ఎంటర్ కాగలుగుతారు ఒక విగ్రహం ఉన్న గుడి తీసుకుందాం ప్రీస్ట్ యాజకులు ప్రీస్ట్స్ పూజారులు కాబట్టి మనం ఎవరం రాయల్ ప్రీస్ట్ యాజకులు రాయల్ ప్రీస్ట్ అని ఎందుకు అన్నారు వాక్యంలో ఎందుకంటే మనం రాజుకి యాజకత్వం చేస్తున్నాం కాబట్టి రాజకుమారులమై ఉన్నాం యాజకులమై ఉన్నాం కాబట్టి మన ఉద్దేశం ఏంటి ఈ లోకంలో దేవుడు నిన్ను నన్ను ఎందుకు పుట్టించాడు యాజకుడై ఉండడానికి దేవుణ్ణి ఆరాధించడానికి మనందరం దేవుని యొక్క స్వరూపమై ఉన్నాము జీవము కలిగిన ఆరాధికులమై ఉన్నాము మనం ఎవరము దేవుని స్వరూపమై ఉన్నాము అలాగే ఆరాధికులమై ఉన్నాము దీని అర్థం ఏంటి మనము దేవుని యొక్క యాజకులము రాజులైన యాజక సమూహమై ఉన్నాము మనుషులు ఆ విధంగా ఉండాలి ఇది ఈ ఉద్దేశం దేవుని చిత్తంలో ఈ ఉద్దేశం మన అందరి జీవితాలకు ఉంది ప్రత్యేకించి కొన్ని విషయాల గురించి కష్టపడాల్సిన అవసరం లేదు కొన్ని విషయాలలో దేవుని చిత్తం కనుక్కోవడానికి కష్టపడాల్సిన అవసరం లేదు దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రత్యక్షణ అంటూ ఏది రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో మనం ఎందుకు పుట్టాము మనం ఏం చెయ్యాలి అనేది స్పష్టంగా రాసిపెట్టాము ఏంటది ఇది దేవుని మందిరంలో మనల్ని ఆరాధకులుగా యాజకులుగా దేవుని స్వరూపం కలిగిన ఆరాధించే మనుషులంగా మనం పుట్టాం సింపుల్ నీ బ్రతుకు ఉద్దేశం ఏంటి అనే ప్రశ్న నీకు వచ్చినప్పుడు
ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఏ విధంగా జీవించినా నువ్వేం చేయాలి, దేవుని యొక్క ఆరాధన చేయాలి. దేవుని యొక్క ఆరాధన నువ్వు చేసినంత కాలం ఈ లోకం దేవునిది, దేవుని మందిరం అని నువ్వు గుర్తించి అది మనసులో పెట్టుకొని జీవించినంత కాలం నీవు దేవుని చిత్తంలో ఉన్నట్లే, దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లే. ముందుకు వెళ్దాం. ఈ లోకము విశ్వమందిరం అయితే మానవులు ఎవరు, అందులో అసలు ఈ లోకం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మరి ఈ ఒకవేళ ఈ లోకం విశ్వమందిరం అయితే, దేవుని పూజించే మందిరం అయితే, మరి అందులో ఉన్న సర్పము మరియు సర్ప సంతానం అని ఎవరినైతే దేవుడు పిలుస్తున్నాడో వారెవరు, వారిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎవరైనా అటెంప్ట్ చేయొచ్చు ఆన్సర్. ఈ లోకం విశ్వమందిరం అయితే సర్పం ఎవరు, సర్ప సంతానం ఎవరు, వారిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? రైట్. ఇంకా దేవుని శత్రువులు, దేవుని శత్రువులు చూడండి, దేవుని దైవత్వాన్ని తక్కువగా చేసేటటువంటి, కించపరిచేటటువంటి. దేవుని దైవత్వాన్ని కించపరిచే వారు మాత్రమే కాదు, అది ఇంకా చాలా చిన్న విషయం. దేవుని దైవత్వాన్ని దొంగిలించాలని చూసేవారు, ఇది మహాపాపం. వారు కేవలం దేవుని దైవత్వాన్ని కించపరచాలనుకోవట్లేదు, దేవుని దగ్గర నుంచి దైవత్వాన్ని లాక్కోవాలని చూసేవారు. అంటే తామే దేవుడైపోవాలని చూసేవారు. దేవుణ్ణి దేవుని స్థానం నుంచి తీసివేసి దేవుని స్థానంలో నేను కూర్చోవాలి. దేవుని, ఇది సృష్టి దేవుని మందిరం అయితే ఇక్కడ దేవుని ఆరాధన జరగకూడదు, ఇక్కడ నా ఆరాధన జరగాలి అనుకున్న వాడే సర్పము. దేవుని స్థానాన్ని లాక్కోవాలని చూసే ప్రతి ఒక్కరు ఎవరు? సర్పము, సర్ప సంతానం. ఒకప్పుడు మనం కూడా ఈ విధంగానే ఉన్నాం. రక్షణ పొందక ముందు మనం స్వయం ఆరాధనని కోరుకున్న వారము, భ్రష్టులము. రక్షణ అప్పుడు ఏం జరిగింది? స్వయం ఆరాధన అయిపోవాలని కోరిక నుంచి, నేను మహిమ పొందాలి అనే కోరిక నుంచి ఆ పాపపు కోరిక నుంచి విడిపింపబడి, నేను కాదు దేవుడే సర్వం అని అనుకునే విధంగా మనలో ఒక మార్పు జరిగింది. అదే నూతన జన్మ అనుభవం. సెల్ఫ్ వర్షిప్ టు గాడ్ వర్షిప్, కన్వర్షన్ ఫ్రమ్ వాట్ టు వాట్, మార్పు. మారు మనసు, దేని నుంచి మారు మనసు పొందుకున్నావు, ఎందులోకి మారు మనసు పొందుకున్నావు? కన్వర్షన్ ఫ్రమ్ సెల్ఫ్ వర్షిప్ టు గాడ్స్ వర్షిప్, అది మారు మనసు. అంటే సర్పము, సర్ప సంతానానికి మారు మనసు లేదు. వారు ఇంకా ఏం చేస్తున్నారు? దేవుని యొక్క స్థానాన్ని లాక్కోవాలని చూస్తున్నవారు. మరొక మాటలో చెప్పాలంటే, దేవునికి వ్యతిరేకముగా వారే దేవుడు అవ్వాలని కోరుకుంటున్నవారు. దేవునికి వ్యతిరేకంగా, దేవునికి బదులుగా, దేవునికి వ్యతిరేకంగా కాదు, దేవుని స్థానంలో దేవుడు అవ్వాలని ప్రయత్నిస్తున్నవారు. మనుషుల యొక్క కోరిక చివరికి అటువైపే నడిపిస్తుంది. మనుషులు తమరికు వరకు వెతుక్కుంటున్న మహిమ ఏదైతే ఉందో, సైంటిస్టులు, జ్ఞానులు, గొప్ప గొప్ప వారు, వారి ఉద్దేశం ఏంటి? చివరిగా మానవులు పూర్తిగా స్వతంత్రులు అయిపోవాలి, మరణాన్ని జయించాలి, గొప్పవారు అయిపోవాలి. మానవుల యొక్క ప్రయాస, మానవుల యొక్క మహిమ, వారి యొక్క అచీవ్మెంట్స్, హ్యూమన్ అచీవ్మెంట్ ఏదైతే ఉందో, మానవ జాతి సాధించిన విజయాలు ఈ లోకంలో నీకు కనిపిస్తున్నవి ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ చివరికి ఎటువైపు వెళ్తున్నాయి? మనిషి తానే దేవుడు అవ్వాలనే కోరిక వైపుకి మానవుల యొక్క ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆల్ టెక్నాలజీ, ఆల్ హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఆల్ హ్యూమన్ క్యాపబిలిటీ ఈజ్ ట్రావెలింగ్ టువర్డ్స్ ఎ గోల్ ఆఫ్
making humans God. సమస్తాన్ని దేవుడే ఇచ్చిన ఇంటెలిజెన్స్ ని మనుషులు దేవుడిచ్చిన సామర్థ్యాన్ని దేవుడిచ్చిన తెలివిని దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని దుర్వినియోగపరిచి దేవుణ్ణి ఆరాధించడానికి వినియోగించకుండా తాము దేవుళ్ళైపోవాలని ఆ ప్రయత్నంలో మనుషులు పడిపోయారు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు వాళ్ళని, ఆ సాతానుని సర్పము సర్ప సంతానము అని అంటున్నాడు. కానీ వారు సఫలం అవుతారా అండి ఈ ప్రయత్నంలో? దేవుడు బదులుగా దేవుడు అవుతారా, సాధ్యమా? ఏం జరుగుతుంది, వారు చేయగలిగింది ఏంటంటే వారి ఉద్దేశం ఏంటి, దేవుని స్థానంలోంచి దేవుని తప్పించి వారు దేవుని సింహాసనం ఎక్కాలని, సర్పము సర్ప సంతానం ఎక్క ఉద్దేశం. కానీ వారు చేయగలిగిందల్లా ఏంటంటే తాత్కాలికంగా దేవుని మందిరాన్ని అపవిత్రపరచడం మాత్రమే వారు చేయగలిగారు. కానీ వారి యొక్క అసలు ఉద్దేశాన్ని వారు నెరవేర్చరు, నెరవేర్చలేరు, అది సాధ్యం కాదు. ఎందుకంటే ఉన్నవాడు సార్వభౌముడు, సర్వసృష్టికర్త, సర్వశక్తిమంతుడు. దేవుడు అవ్వాలనే ప్రయత్నంలో వారు ఏం చేశారు, దేవుని మందిరాన్ని అపవిత్రపరచారు. ఆదాం హవ్వలు పండు ఎందుకు తిన్నారు, దేవుడు అవ్వాలనే ప్రయత్నంలో తిన్నారు. వారు చేసిన పాపం మహాపాపం. అరే పండే కదా తినింది, పండు తినడం పాపమా? కాదండి, పండు తినడం వెనక పండు తినడం అనే క్రియనే చూడద్దు, పండు తినాలనే ఉద్దేశం వారికి ఎందుకు కలిగింది, ఆ క్రియ వారికి ఎందుకు కలిగింది, ఆ ఉద్దేశాన్ని చూడండి, అది పాపం. పండు తినడం కంటే కూడా ముందే పాపం జరిగిపోయింది. ఏంటది, దేవుడు అవ్వాలనే కోరికని సర్పం వారిలో కలిగించాడు. మీరు ఇది తిన దిన ఇది తిని ఇది తిను దినమున మీ కన్నులు తెరవబడతాయి, మీకు మహాజ్ఞానం వస్తుంది, మీరు దేవుని వలె దేవుని దూతల వలె అయిపోతారు. ఆ కోరిక పుట్టడం బట్టి వారు పండు తిన్నారు. ఎప్పుడైతే వారికి ఆ కోరిక పుట్టిందో ఇక దేవుణ్ణి ఆరాధించాలనే కోరిక వారిలో చనిపోయింది. తమను తాము ఆరాధించుకోవడం మొదలైంది మానవ జాతి. మానవ జాతి యొక్క పాపం ఏంటి, పండు తినడం కాదండి, అది సండే స్కూల్ ఆన్సర్. డోంట్ స్టే అట్ ద లెవెల్ ఆఫ్ మిల్క్. పాలు త్రాగే పసిపిల్లల్లాగే ఉండద్దు, మాంసాహారం వైపు ప్రయాణం చేద్దాం. ఏంటి ఆదాము హవ్వలు చేసిన పాపం, పండు తినడం పాపమే, కానీ పండు తినడం కంటే ముందే మహాపాపం జరిగింది. ఏంటి, హృదయంలో జరిగిన పాపం. ఏంటి ఆ హృదయంలో జరిగిన పాపం, దేవుని స్థానంలో దేవుడు అవ్వాలనే ఆశ పుట్టడం. ఆ ఆశ పుట్టింది కాబట్టి వారు పండుతున్నారు. దేవుని మందిరం ఆ విధంగా అపవిత్రపరచబడింది. ఎందుకు అపవిత్రపరచబడింది అంటున్నాము, ఎందుకంటే దేవుని ఆరాధన ముగిసిపోయి స్వయం ఆరాధన, సాతాను ఆరాధన ప్రారంభమైంది. దేవుని మందిరంలో దేవుని ఆరాధన తొలగిపోయి స్వయం ఆరాధన, సాతాను ఆరాధన ప్రారంభమైంది. కాబట్టి దేవుని మందిరం అపవిత్రపరచబడింది అని మనం అంటున్నాం. మనలో ప్రతి ఒక్కరిలో ఆ పాప స్వభావం ఉంది. ఏంటి ఆ పాప స్వభావం, స్వయాన్ని ఆరాధించుకోవాలనే స్వభావం. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం అందరం పాపులం. ఎందుకు, అయ్యో నేను ఏ పాపము చేయలేదండి, నేను నా జీవితం అంతా నేను పెద్ద వ్యభిచారం చేయలేదు, నరహత్య చేయలేదు, ఏం చేయలేదు, నేను చేసే చిన్న చిన్న అబద్ధాలు చెప్పుకుంటాను అంతే, నువ్వు ఇలా మాట్లాడుతుంటే నీకు రక్షణ లేనట్టే లెక్క, నీకు పాపం అంటే ఏంటో అర్థం కాలేదు, ఇంకా పాపం యొక్క భయానకమైన ఆ స్థితి ఏంటో నీకు ఇంకా అర్థం కాలేదు. ఏంటి పాపం అంటే, మన ప్రతి మానవ జాతి మొత్తంలో ఉన్న పాపం ఏంటంటే మనలో ఒక కోరిక ఉండిపోయిన ఆదాము నుంచి మనకి ఇన్హెరిట్ అయిన, మనం స్వతంత్రించుకున్న వారసత్వంగా వచ్చిన కోరిక ఏంటది, సెల్ఫ్ వర్షిప్, టు రీప్లేస్ గాడ్, దేవుణ్ణి
దేవుని స్థానంలో తీసేసి మనమే గొప్పవారం అయిపోవాలి, స్వయం మహిమని వెతుకునే పాపం మన అందరిలో ఉంది. అందుకు మనం పాపులు. నువ్వు పాపపు క్రియ చేయకముందే, ఆదాం హవ్వలు ఏ పాపపు క్రియ చేయకముందే వారి హృదయంలో ఉన్న కోరికను బట్టే వారు పాపులు అయిపోయినట్టే, నీవు ఏ పాపపు క్రియ చేసి ఉండకపోవచ్చు, కానీ మన హృదయం భ్రష్టమైనది. ఏంటది ఆ హృదయం? అవకాశం వస్తే దేవుని స్థానంలో, దేవుని సింహాసనంలో కూర్చోవాలనే కోరిక కలిగిన హృదయం మనలో ప్రతి ఒక్కరిలో ఉంది, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఆ పాపపు కోరిక నుంచి మనల్ని రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. యేసు రక్తము ఈ పాపము నుంచి నిన్ను విడిపిస్తుంది, పాపాలన్నిటికీ మూల పాపము నుంచి నిన్ను విడిపిస్తుంది. ఏ పాపం కోసం యేసు రక్తాన్ని నువ్వు అడుగుతున్నావు? అయ్యో నేను ఒక చిన్న అబద్ధం చెప్పాను, నిజంగానే వాటన్నిటి కోసం ఆయన రక్తంలో కడగబడాలి, కానీ అసలు పాపం నుంచి నువ్వు విడిపించబడ్డావా? అసలు అది పాపం అని నీకు ఇంకా గ్రహించావా? అసలు నీ రక్షణ సరైందేనా? ప్రతి ఒక్కరూ ఈ వాక్యం వినాలన్న ఆశ, రక్షణ పొందనివారు ముఖ్యంగా. సువార్త యొక్క లోతులు మనం తెలుసుకుంటున్నాం. తాత్కాలికంగా వారు దేవుని యొక్క మందిరాన్ని వారు ఆ విధంగా వారు అపవిత్రపరిచారు. దేవునికి మందిరంగా ఉండవలసింది, తమకు మందిరంగా నిర్మించుకునే ప్రయత్నం వారు చేస్తున్నారు. దేవుని మందిరాన్ని వారు అపవిత్రం చేశారు. చూడండి, ఈ లోకము ఒక విశ్వ మందిరం అయితే, ఈ లోకము దేవుని యొక్క మందిరం అయితే, మనము ఈ లోకము యొక్క వృత్తాంతాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ కాస్మిక్ టెంపుల్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ కాస్మిక్ టెంపుల్, హౌ షుడ్ వి అండర్స్టాండ్ ద యూనివర్సల్ స్టోరీ? ఈ సృష్టి యొక్క రియాలిటీని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? చూడండి, ఎవరికైనా సువార్త ప్రకటించేటప్పుడు కూడా, సువార్తను అర్థం చేసుకోవాలన్నా కూడా ఇది మనకి చాలా ముఖ్యం. దేని నుండి యేసు ప్రభు మనకి రక్షణ ఇవ్వడానికి వచ్చాడో మనకు తెలియకపోతే మనకు రక్షణ ఎలా అర్థమవుతుందండి? చాలామంది చాలా సంకుచితమైన భావం కలిగి ఉంటారు రక్షణకి. కానీ ఇప్పుడు మనం చాలా లోతైన విషయం మనం తెలుసుకుంటున్నాం. ఈ సృష్టి యొక్క కథ దేంతో ఆరంభమవుతుందండి? ఈ లోకాన్ని దేవుడు తన కొరకు ఒక మందిరంగా సృష్టించుకోవడంతో ఈ సృష్టి యొక్క కథ ప్రారంభమవుతుంది. ఈ లోకాన్ని దేవుడు తన మందిరంగా సృష్టించుకోవడంతో దేవుని యొక్క ఆ వృత్తాంతం మొదలవుతుంది. అయితే ఆ విధంగా సృష్టించుకున్న దేవుడు సృష్టించుకున్న మందిరములో మానవ జాతి పాపం చేయడాన్ని బట్టి దేవుని యొక్క విశ్వ మందిరం అపవిత్రపరచబడుతుంది. దేవుని యొక్క విశ్వ మందిరం, దేవుని మందిరం అపవిత్రపరచబడుతుంది. అయితే ఆ అపవిత్రపరచబడిన మందిరాన్ని దేవుడు వదిలివేయకుండా తన విశ్వ మందిరాన్ని పునఃస్థాపితం చేస్తానని దేవుడు సూచన ప్రాయంగా ప్రత్యక్షపరుస్తాడు. ఎప్పుడైతే మానవజాతి ఆదాం హవ్వల పండు తిని ఆ ఆలోచన కలిగి వారు పాపం చేస్తారో, ఎప్పుడైతే దేవుని మందిరం సృష్టి దాస్యత్వానికి లోపరచబడిందో, అప్పుడే దేవుడు ఆదాం హవ్వలతో సర్పంతో మాట్లాడిన మాటల్లోనే సూచన ప్రాయంగా ఒక నిరీక్షణ కలిగజేస్తాడు. ఏమని? మీరు నా మందిరాన్ని అపవిత్రపరిచారు, కానీ నేను నా మందిరాన్ని నేను పునఃస్థాపితం చేస్తాను, నేను దానిని మరలా నూతన పరుస్తాను, భూమ్యాకాశాల్ని నేను నూతన పరచనై ఉన్నాను అని సూచన ప్రాయంగా ఆది కాండం 2వ అధ్యాయంలోనే దేవుడు ప్రత్యక్షపరుస్తాడు. అది దేవుని యొక్క కథ. తర్వాత అది ఆ విధంగా ప్రత్యక్షపరచబడిన తర్వాత ఏం జరుగుతుందంటే, దేవుడు ఆ విధంగా ప్రత్యక్షపరిచి దేవుడు తనకంటూ ఒక జనాంగాన్ని ఏర్పరచుకొని ఇశ్రాయేలీయులని వారికి నామకరణం చేసి ఆ ఇశ్రాయేలీయులకి దేశానికి ఒక
ప్రత్యక్ష గుడారాన్ని మరియు సొలొమోను మందిరాన్ని యెరూషలేం మందిరాన్ని ఒక చిన్నపాటి నమూనాగా దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. చూడండి, ఆది కాండానికి నిర్గమ కాండానికి మధ్య ఉన్న కనెక్షన్ మీకు అర్థమవుతుందా? అరే ఆది కాండం ఈ బిబ్లికల్ థియాలజీ నేర్చుకోకపోతే ఆది కాండం మొదటి అధ్యాయానికి నిర్గమ కాండంలోని ప్రత్యక్ష గుడార వర్ణనకి లింక్ అంతగా అర్థం కాదు. తర్వాత కాలంలో సొలొమోను మందిరానికి ఉన్న లింక్ అర్థం కాదు. దేవుడు మొదటి నుంచి ఒకటే ఉద్దేశంతో తన సృష్టి యొక్క వర్ణనని జరిగించుకుంటూ వస్తున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం మొదటి నుంచి స్పష్టంగా ఉంది. స్పష్టత లేనిది మానవునికే. సృష్టిని సృష్టించాడు, ఆ సృష్టిని మానవులు అపవిత్రపరిస్తే ఆ సృష్టి యొక్క చిన్నపాటి ఒక నమూనాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. ఏంటది? ప్రత్యక్ష గుడారము మరియు సొలొమోను మందిరం, యెరూషలేం మందిరం. ఎందుకు ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తాడంటే వారికి ఆది కాండంలో సృష్టించిన సృష్టి యొక్క ఉద్దేశాన్ని వారికి జ్ఞాపకంలో వారు మర్చిపోకుండా జ్ఞాపకం చేయడానికి. ఏంటి కానీ వారు దానిని చాలా బాధాకరంగా ఇస్రాయేలీలు వారు మందబుద్ధి గలవారై దానిని అపార్థం చేసుకున్నారు. ఎలాగా? దేవుడు ప్రత్యక్ష గుడారంలోనే ఉంటాడు, దేవుడు యెరూషలేం మందిరంలోనే ఉంటాడు, మనం మాత్రమే దేవునికి జనులము అని అపార్థం చేసుకున్నారు. దేవుని యొక్క సృష్టిని మొదటి నుండి దేవుని యొక్క మాటల్ని అపార్థం చేసుకోవడమే మానవుని యొక్క పాపపు నైజం. దేవుడు ఎందుకు ఇచ్చాడు ప్రత్యక్ష గుడారాన్ని వారికి? ఈ సృష్టికి ఇది సాదృశ్యంగా ఉంది, ఈ ప్రత్యక్ష గుడారం వల్లనే ఈ సృష్టి మొత్తము మరలా మారిపోవాలి అని దేవుని ఉద్దేశం. అయితే దేవుడి సృష్టి మొత్తాన్ని వదిలేశాడు, ప్రత్యక్ష గుడారాన్ని మాత్రమే ఇచ్చాడు, ఇక్కడ మాత్రమే ఆరాధన జరగాలి అని వారు అర్థం చేసుకున్నారు. చాలా బాధాకరం. ఒక చిన్నపాటి నమూనాగా దేవుడు ఇశ్రాయేలీయులకి యెరూషలేం మందిరాన్ని, ప్రత్యక్ష గుడారాన్ని ఇస్తాడు. అయితే ఏం జరుగుతుంది? యెరూషలేం మందిరాన్ని అలాగే ప్రత్యక్ష గుడారాన్ని రెండిటిని దేవుడు నాశనానికి అప్పగిస్తాడు. మీరు బైబిల్ చదివితే మీకు తెలిసేది ఏంటంటే ప్రత్యక్ష గుడారము ఉండదు, యెరూషలేం మందిరం కూడా ఉండదు. ఏ విధంగా అయితే దేవుడు సర్వ సృష్టిపైకి ఆది కాండంలో తీర్పు పంపించాడు, పౌలు రాసిన విధంగా, పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్న విధంగా ఏమని జ్ఞాపకం చేస్తాడు పౌలు? సర్వ సృష్టి దాస్యానికి లోబడి ఉంది. అంటే సర్వ సృష్టి దేవుని యొక్క శాపానికి లోబడి ఉన్నట్లే సృష్టిని ఏ విధంగా అయితే దేవుడు తన శాపానికి లోబరిచాడో అదే విధంగా యెరూషలేం మందిరాన్ని దేవుడు నాశనం చేస్తాడు. అన్యజనుల చేతిలో మందిరం నాశనం అయిపోతుంది. అంటే దేవుడు తాను చేసే కార్యాల ద్వారా, కొన్ని కార్యాల ద్వారా వాటిని సాదృశ్యంగా మనకు చూపిస్తున్నాడు. యెరూషలేం మందిరం నాశనం అయిపోయిందా? ప్రత్యక్ష గుడారం ఇంకా లేకుండా పోయిందా? వీటిని ఈ విధంగా చేయడం ద్వారా దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నాడు? ఏం తెలియజేస్తున్నాడు అంటే మీ కళ్ళ ముందు కనిపించిన యెరూషలేం మందిరం ఏ విధంగా నాశనం అయిపోయిందో ఈ సృష్టి ఎప్పుడో మీ వల్ల అదే విధంగా నాశనకరమైన స్థితిలో ఉంది. మందిరాన్ని పునర్నిర్మించడమే నా చిత్తము. కానీ దాన్ని వారు ఏ విధంగా అర్థం చేసుకున్నారు? ఆహా, పడిపోయిన సొలొమోను మందిరాన్ని మరలా కట్టాలేమో కట్టుకున్నారు. దేవుడు మళ్ళీ దాన్ని నాశనం చేస్తాడు, మళ్ళీ హేరోదు కట్టిస్తాడు, మళ్ళీ దేవుడు దాన్ని నాశనం చేస్తాడు. ఎందుకు? ఎందుకు యెరూషలేం మందిరాన్ని ఉండనివ్వట్లేదు దేవుడు? ఎందుకంటే దేవుడు ఒక సత్యాన్ని తెలియజేస్తాడు. చరిత్రలో దేవుడు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. వారు యూదులు మళ్ళీ చేరుంటారు ఇస్రాయేలీకి, వాడు మరలా యెరూషలేం మందిరాన్ని కట్టినా దాన్ని మళ్ళీ నాశనం చేస్తాడు దేవుడు. నేను ప్రవచనం చెప్తున్నాను అనుకోకండి, జరగబోయే సత్యం చెప్తున్నా. ఎందుకంటే ఈ సృష్టి నాశనానికి లోబడి ఉంది, అసలు మందిరమే నాశనానికి లోబడి ఉంది, నాశనం అయిపోయింది. దేవుడు ఈ సృష్టి అనే మందిరాన్ని పునర్నిర్మించే పనిలో ఉన్నాడు, యెరూషలేం మందిరాన్ని కాదు, ప్రత్యక్ష గుడారాన్ని కాదు. అది కేవలం సాదృశ్యాలుగా మాత్రమే దేవుడు వారికి ఇచ్చాడు. ఈ లోకంలో నాశనం జరుగుతున్నప్పుడు, ఈ లోకంలో మారణ హోమం జరుగుతున్నప్పుడు, ఈ లోకంలో కరోనా వంటి ఈ మహామహా
వ్యాధులు వచ్చినప్పుడు ఇటువంటివి కొత్త కాదు, గతంలో వచ్చాయి, ఇప్పుడు వచ్చింది, కరోనా అయిపోయిన తర్వాత ఇక రాదనుకోవడం లేదు, మరలా మరలా చాలా వస్తాయి. చరిత్ర హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్, హిస్టరీ విల్ రిపీట్ టిల్ హిస్టరీ విల్ బి రెన్యూడ్ బై గాడ్. చరిత్రని దేవుడు పునరుజ్జీవింప చేసే వరకు చరిత్ర తిరిగి తిరిగి జరుగుతూనే ఉంటుంది. ఆ చిన్నపాటి నమూనాని ఏ విధంగా నాశనం చేశాడు, ఆ నాశనం చూసి ఈ లోకంలో జరుగుతున్న నాశనాలు మనకి ఒక కనువిప్పు కలుగ చేయాలి, ఈ లోకంలో జరుగుతున్న బాధలు దుఃఖాలు మనకు ఒక కనువిప్పు కలుగ చేయాలి. ఏంటది, దేవుడు సర్వ సృష్టిని ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడే దాస్యానికి లోపరిచి ఉంచాడు, దాని యొక్క పునరుజ్జీవం కోసం, దాని యొక్క పునరుద్ధానం కోసం, పునర్నిర్మాణం కోసం మనం వేచి ఉన్నాం. యేసు రిజరెక్షన్, ద క్రియేషన్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ టు రిజరెక్ట్. పునరుద్ధానం కేవలం నీకు నాకు కాదండి, యేసు ప్రభు మాత్రమే పునరుద్ధానం చెందలేదు, సృష్టి పునరుద్ధానం చెందబోతుంది, సృష్టి పునరుద్ధరించబడబోతుంది. ఇది సత్యం. దేవుడు ఆ విధంగా తన తీర్పుల్ని పంపించి ఆ ప్రత్యక్ష గుడారాన్ని, ఆ యెరూషలేము మందిరాన్ని చరిత్రలో నాశనం చేశాడు. తర్వాత ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా లోకాంతంలో, లోకంలో దేవుడు కలుగ చేయబోయే మహా తీర్పుకి సూచనలుగా ఉన్నాయి. ఏదైనాలో జరిగిన దానికి సూచన మాత్రమే కాదండి. యెరూషలేము మందిరాన్ని ఏ విధంగా నాశనం చేశాడో, ప్రత్యక్ష గుడారం ఏ విధంగా అయితే లేకుండా చేశాడో, అవి ఈ లోకంపై అంత్యకాలంలో దేవుని, ద లార్డ్స్ డే, ద గ్రేట్ డే, ద గ్రేట్ డే ఆఫ్ జడ్జ్మెంట్ ఏదైతే రాబోతుందో, అంత్యకాలపు మహా తీర్పుకి సూచనగా యెరూషలేము మందిరం యొక్క తీర్పు ఉంది. యెరూషలేము మందిరాన్ని ఏ విధంగా నాశనం చేశాడో, సర్వసు భూమి ఆకాశాలని దేవుడు అగ్నితో లయము చేయబోయే రోజు రాబోతుంది. ఎందుకంటే ఈ ఇప్పుడున్న ఈ మందిరం అపవిత్రపరచబడింది, దానిని దేవుడు అగ్ని ద్వారా శుద్ధీకరించబోతున్నాడు, నూతన భూమి ఆకాశాలు దేవుడు కలుగ చేయబోతున్నాడు. మహా తీర్పుకి అవి సూచనలుగా ఉన్నాయి. ఆ విధంగా చేసి తీర్పు చేసి తీర్చిన తర్వాత, దేవుడు ఆ విశ్వ తీర్పు అయిపోయిన తర్వాత, దేవుడు ఒక నూతన విశ్వ మందిరాన్ని దేవుడు కలుగ చేయబోతున్నాడు. నూతనమైన భూమి ఆకాశాలు, నూతన భూమి, నూతన ఆకాశం, పరిశుద్ధమైన విశ్వ మందిరం, ఇక పాపము అనే ఉనికి లేనటువంటి విశ్వ మందిరం, దేవుడికే, దేవుడి కోసమే బ్రతికే ఒక జనాంగం వచ్చే విశ్వ మందిరం. ప్రస్తుత మందిరంలో, దాస్యత్వంలో పడిన ప్రస్తుత మందిరంలో స్వయం ఆరాధన, సాతాన్ ఆరాధన జరుగుతుంది. కలగబోయేటటువంటి విశ్వ మందిరంలో దేవుని ఆరాధన మాత్రమే జరిగే రోజులు రాబోతున్నాయి. అందులో కోరిక, మనం గొప్పవారం అయిపోవాలనే కోరికని మనలోంచి దేవుడు తీసేస్తాడు. ఆ పాప కోరికను తీసేసి దేవుణ్ణి గొప్ప చేసే కోరికను మనలో పెడతాడు. అటువంటి విశ్వ మందిరం రాబోతుంది. ఇది ఆరంభంలో ఉన్న విశ్వ మందిరం కంటే చాలా మెరుగైన విశ్వ మందిరంగా ఉండబోతుంది. విశ్వ పునరుద్ధరణ జరగబోతుంది. విశ్వ పునరుద్ధరణ జరగబోతుంది. రిన్యూవల్ ఆఫ్ ద ఎంటైర్ క్రియేషన్, రిజరెక్షన్ ఆఫ్ ద క్రియేషన్ ఇట్ సెల్ఫ్, నాట్ జస్ట్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్, నాట్ జస్ట్ ద రిజరెక్షన్ ఆఫ్ యూ అండ్ మీ, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ రిజరెక్షన్ ఆఫ్ ద ఎంటైర్ క్రియేషన్. వాట్ ఎ వండర్ఫుల్ ట్రూత్. How we are indebted to God and how grateful should we be to God for revealing to us these truths. Enta krutagnata kaligi manam devuniki jeevinchali ituvanti satyalu devudu manaki nerpistunnappudu ituvanti satyalu manaki parishuddha granthamlo rakshimpabadi unnai manam ee srushtini ee vidhanga artham chesukovali mana jeevitham yokka uddesham
మనం ఎందుకు బ్రతుకుతున్నాం, ఎందుకు పుట్టించాడు అసలు ఈ సృష్టి ఏంటి, ఈ లోకం ఏంటి, ఈ భూమి ఆకాశాలు ఏంటి, ఎక్కడ దొరుకుతాయండి సమాధానం? వాక్యం లేకపోతే వీటికి సమాధానం లేదు. మహామహా మేధావులు, మన కంటే గొప్ప గొప్ప మేధావులు, ఈ సృష్టి ఎందుకుంది, అసలు మనం ఇక్కడ ఎందుకున్నాం, మన ఉద్దేశం ఏంటి, ఈ ప్రశ్నలు కనుక్కోవడానికి ఫిలాసఫర్స్, సైంటిస్ట్స్ అందరూ ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనకు ఆల్రెడీ వాక్యంలో మనకి వీటి యొక్క సమాధానాలు ఉన్నాయి. ఒక అర్థవంతమైన బ్రతుకులు బ్రతకడానికి కావలసిన సత్యం దేవుడు తన వాక్యంలో పొందుపరిచాడు. దేవుణ్ణి అందరిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సత్యాలని ఈ వారానికి ఇంతటితోటి మనం ఈ చర్చని మనం ముగిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాం నాయన. ఈ సృష్టి నీ మందిరం అయి ఉన్నదని, ఇందులోనికి నీవు ప్రవేశించాలని ఆశిస్తున్నావని, ఇందులో నివసించాలని నీవు ఆశిస్తున్నావని, ఇందులో నివసించి ఈ మందిరంలో నీ మహిమని కనుపరచాలని, మహిమని పొందుకోవాలని, మనుషుల చేత రాజులైన యాజకులుగా నీవు సృష్టించిన మనుషుల ద్వారా ఆరాధింపబడాలని నీవు ఆశిస్తున్నావని, అదే మా బ్రతుకుల యొక్క ఉద్దేశమని, ఈ లోకము నీదని, నీ కొరకు నీవు సృష్టించుకున్న లోకమని మాకు నేర్పిస్తున్నందుకు, మాకు వాక్యంలో స్పష్టంగా చూపించినందుకు వందనాలు. ప్రత్యక్ష గుడారం అయితే కానీ, యెరూషలేము మందిరం అయితే కానీ, సమస్తము ఈ లోకమంతా నీ మందిరం అయి ఉన్నదనే వాక్యం వైపు, సత్యం వైపు మమ్మల్ని నడిపిస్తున్నావని గ్రహించి, నీ వాక్యంలోని సత్యాలు నీ దృష్టికోణం మాకు కలిగేటట్లు, నీ వాక్యాన్ని రచించిన రచయితల యొక్క దృష్టికోణం మాకు కలిగేటట్లు ఆ మనోనేత్రాలు మాకు దయచేయమని, అదే దృష్టికోణంలో మా జీవితాన్ని అంతం వరకు కొనసాగించే కృపను మాకు దయచేయమని, మరలా వచ్చే వారం ఇదే విధంగా కలుసుకొని మరిన్ని సత్యాలు నేర్చుకునే వరకు మమ్మల్ని, మా కుటుంబాలని కాపాడమని, ఈ లోకము నీ మందిరం అనే స్పృహతో మేము ఈ వారమంతా బ్రతికి, ఎక్కడికి అడుగు వేసినా ఇది నీ మందిరం అనే స్పృహతో బ్రతికి మా బ్రతుకుల్ని ఆ విధంగా నిర్మించుకునే కృపనే మాకు దయచేయమని, మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయచ్చు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. Thank you so much. Ranti, I have one couple of questions. Yes. So first, actually, you know, second question is for you. First question I want to put to the audience. So, oka question enti ante audience ki evaranna answer cheyochu. Aithe Adamava papam chesinappudu కేవలము గాడ్స్ కర్స్ అనేది ఓన్లీ ఆదామవకేనా మొత్తం సృష్టికేనా అనేది నా క్వశ్చన్. ఇవాళ క్రాంతి చెప్పిన మెసేజ్ లో నుండి నేను చేస్తున్నాను, ఎంటైర్ క్రియేషన్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. సో అందుకే ఇప్పుడు ఎంటైర్ క్రియేషన్ అని చెప్పి క్రాంతి ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా. సో క్రాంతి, వన్ క్వశ్చన్ ఫర్ యూ క్రాంతి. సో ఆడమ్ అండ్ ఈవ్ సిన్ కమిట్ చేసినప్పుడు గాడ్ క్రియేషన్ ఎందుకు కర్స్ చేశాడు? దేవుడు క్రియేషన్ ని ఎందుకు కర్స్ చేశాడంటే దానికి ఇన్ డైరెక్ట్ ఆన్సర్ ఆ క్వశ్చన్ బైబుల్లో లేదు, కానీ దానికి డైరెక్ట్ ఆన్సర్ లేదు, కానీ ఆ క్వశ్చన్ వేసుకోవాలి. ఐ వాస్ థింకింగ్ అది వేసుకోవాలి క్వశ్చన్. మీరు ప్రయత్నం చేయండి. డైరెక్ట్ ఆన్సర్ లేదు, కానీ ఒక్కసారి మనసు పెడదాం. పాపం చేసింది ఆదామ అవలైతే, పాపం చేసింది సాతాన్ అయితే, పాపం సృష్టి ఏం చేసింది? కరెక్టే, కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి రావాల్సిన క్వశ్చనే. ప్రయత్నం చేయండి ఆన్సర్, ఎవరు చెప్తారు చూద్దాం. అన్నా మీరే ఒకసారి అనేది నేను అనుకుంటున్నాను.
అంటే మేబీ రెండు ఆన్సర్లు ట్రై చేస్తాను. ఫస్ట్ ఆన్సర్ ఏమో మేబీ 33% ఆఫ్ ఫాలన్ ఏంజల్స్ వచ్చి ఆ క్రియేషన్ ని అలా చేసేసింది అనేది నేను అనుకుంటున్నాను. ఇంకా ఇంకోటేమో ఇంకోటి మేబీ రాంగ్. సో చెప్పండి చెప్పండి, ఇంకెవరన్నా ఎవరన్నా ట్రై చేస్తారా? క్వశ్చన్ సూపర్ క్వశ్చన్. పాపం చేసింది ఆదాం అవ్వలైతే దేవుడు తన మందిరాన్ని ఎందుకు శపించాడు? పాపం చేసింది సాతాన్ అయితే దేవుడు తన మందిరాన్ని ఎందుకు శపించాడు? ఎవరికి డిఫైల్మెంట్ అనేది ఎక్కడున్నా కూడా అది నాట్ యాక్సెప్టబుల్ టు గాడ్ బికాస్ హీస్ ఎ హోలీ గాడ్. He wants his entire creation to be without with spotless, without the an iota of sin. Yeah, that is true, but that doesn't answer the question. Aa mandiramuloni aadam avval unnaru ganuka. Correct andi. Aithe inka evaranna cheptara andi? Inka evaranna creation is defiled by these two? చెప్పాలి. సేమ్ లూసిఫర్ ఎలా అయితే గాడ్స్ గ్లోరీ అనుకున్నారో అలాగే మనుషుల్ని కూడా, ఇందాక మీరు చెప్పినట్టు అదే థాట్ అదే ఆశ ఆదామవ హృదయంలో కూడా పెట్టారు. అవునవును కరెక్టే. సో ఇంకెవరు? నేను చూడండి, దేవుడు సృష్టిని తనకు మందిరంగా చేసుకున్నాడు. ఆ మందిరంలో దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహంగా ఉంచాడు. కానీ మనుషులు ఏం చేశారు? ఆ దేవుని పూజ జరగాల్సిన సృష్టిలో, దేవుని ఆరాధన జరగాల్సిన సృష్టిలో తమ స్వయం ఆరాధన మొదలుపెట్టారు. ఆదాం హవ్వలు చేసింది అదే. సర్పము తన స్వయం ఆరాధన మొదలుపెట్టాడు. ఎవరి సృష్టిలో? దేవుని సృష్టిలో. దేవుని మందిరములో దేవుని ఆరాధనకి బదులుగా సాతాను ఆరాధన, మానవుని ఆరాధన మొదలైంది. అది మనం నేర్చుకున్న సత్యం. మొదలైనప్పటికీ ఏం జరుగుతుంది? ఇంకా దేవుడు వారిని ఆపకపోతే, సాతానుని మానవుల్ని ఆపకపోతే వారి యొక్క పాపానికి, వారి యొక్క స్వయం ఆరాధనకి హద్దుండదు. సృష్టి ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద థియరీ వద్దు, తల్లిదండ్రుల పిల్లల గురించి మాట్లాడుకుందాం. పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు ఇంకా బాగా డబ్బులు ఇస్తా, ఇంకా బాగా చూసుకుంటూ పోతే వాళ్ళు ఇంకా ఎక్కువ పాపులు అవుతారా లేకపోతే బాగుపడతారా? అవుతారు. వారిని సక్రమంగా చేయాలంటే వారికి కొంచెం కష్టం తెలియచేయాలి, అవునా అండి? అదే ప్రిన్సిపల్ లోతుగా ఆలోచించొద్దు. దేవుడు అదే ఇక్కడ కూడా ఉపయోగించాడు. ఇక మీదట నీకు భూమి మీద అప్పటి వరకు నువ్వు పెద్ద పని చేయాల్సిన అవసరం లేదు. నువ్వేం పెద్ద కష్టపడకుండానే భూమి తనంతటతోనే నీకు అన్ని మొలిపిస్తుంది, నీకంతా బాగవుతుంది అన్నాడు. పాపం చేసిన తర్వాత ఏమైంది? ఇక మీట భూమి నీకేమి ఇవ్వదు, నువ్వే దాన్ని దున్నుకో
కష్టపడు, చెమట కాచు, పడు, రకరకాల అయిన శ్రమలు వచ్చేసాయి. ఆ అడ్డుకట్ట కనుక వేస్తుండకపోతే దేవుడు చేసే ప్రతి పనికి, అంటే దేవుడు స్థానం తీసుకొని నేను మాట్లాడలేదు, అంత ధైర్యం నేను చేయట్లేదు, మనకు అర్థమైనంత జ్ఞానం వరకు ఏంటంటే దేవుడికి ఇంకా లోతైన ఉద్దేశం కూడా ఉండుండొచ్చు. పాపం చేయగానే భూమిని శపించేశాడు, భూమి తనంతట తాను పంట ఇవ్వదు, మీరు దాన్ని అది గచ్చ పొదలు ముండ్ల పొదలు అన్ని వస్తాయి, అంత క్రూరత్వం వచ్చేస్తుంది. దాని యొక్క మర్మం యొక్క లోతు స్పష్టంగా ఇప్పుడు జోన్స్ అన్న వేసిన క్వశ్చన్ కి స్పష్టమైన జవాబు నేరుగా బైబుల్లో ఎక్కడ లేదు. కానీ మనకి దేవుడిచ్చిన కామన్ సెన్స్ ని బట్టి, మనకిచ్చిన వివేచనని బట్టి, మన జీవితాల్లో దేవుడు నేర్పిస్తున్న దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఆ మాత్రం శాపం భూమికి కలుగ చేసి ఉండకపోతే, ఆ విధంగా చేసి సృష్టిని ఒక దాసత్వంలో లోబర్చి ఉండకపోతే, సర్పానికి మానవ జాతికి అడ్డు లేకుండా పోయేది, వారి పాపానికి అడ్డు లేకుండా పోయేది. అందుకనే బాబెల్ గోపురాన్ని వారు కట్టుకున్నప్పుడు దేవుడు దాన్ని నాశనం చేసి ఉండకపోతే మనుషులు తమను తాము పూజించుకోవడానికి అడ్డు లేకుండా పోయేది. అప్పుడప్పుడు మాటి మాటికి నాశనాలు కలుగు చేసుకుంటూ వచ్చాడు దేవుడు. నోవహు జలప్రళయం అని, బాబెల్ గోపురం అని, ఇంకోటని సమస్తాన్ని దేవుడు శాపానికి లోపరిచి ఉంచాడు, మానవుల యొక్క విచ్చలవిడితనానికి అడ్డుకట్ట వేయడానికి, సాతానికి అడ్డుకట్ట వేయడానికి. ఇది ఒక పాజిబుల్ ఆన్సర్.